అంటే కాలేజ్ టైమా, డిగ్రీ, ఇంటర్మీడియట్? అలా చిన్నప్పుడు ఈ టీచర్ అంటే నాకు ఇష్టం. అదే ఉండేది నాకు. అన్ఫార్చునేట్ స్కూల్లో ఉన్నప్పుడు, బట్ నాకు అన్ఫార్చునేట్ గా తర్వాత నారాయణ బాయ్స్, తర్వాత వెస్లీ డిగ్రీ, వెస్లీ బాయ్స్ సెకండరీ పాయింట్. సో బాయ్స్ బాయ్సే. సో ఎప్పటికి చెప్పినా సరే నేను ఆ టీచర్ అంటే ఇష్టమే చెప్పాల్సి వస్తుంది అదే తర్వాత. బట్ కానీ చాలా విచిత్రమైన ఫీలింగ్ కదా అది. అంటే సినిమాలు చూసి చిన్నప్పుడు ప్రేమ అనుకుంటాం, తర్వాత మనం కాలేజీలోకి వెళ్ళినప్పుడు ప్రేమ అనుకుంటాం ఒక పాయింట్లో. అవును, ఏదైనా సినిమా ప్రభావం మన మీద చాలా ఎక్కువ కదా. చాలా సినిమాల్లో లవ్ మనకి బాగా, మనకి బాగా. అవును, చిన్నప్పటి నుంచి మన దేశంలో ఎక్కువ, ఇంకా మన తెలుగులో ఇంకా ఎక్కువ. నేనైతే అసలు ఇంద్ర మన మురారి సినిమాల్లో సోనాలి బింద్రే గారు అసలు ఇంకా యూజ్ యువర్ డ్రీమ్ గర్ల్ అని స్లామ్ బుక్స్ అన్నిట్లో ఎస్ సోనాలి బింద్రే అని రాసుకున్నాడు చిన్నప్పుడు సినిమాల్లో. తర్వాత అంటే సోనాలి బింద్రే అసలు మురారి, మురారి, మురారి ఇంద్ర డెఫినెట్లీ. అండ్ యాక్షనబుల్ లవ్, లవ్ ఐటమ్స్ నువ్వు 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 నువ్వే నువ్వే నువ్వు పాట పాట రైట్ రైట్ రైట్. కానీ చాలా అంటే ఏ వయసులో ప్రేమ అనేది యాక్చువల్గా తెలుస్తుంది అనే దానికి ఆన్సరే లేదు కదా వాస్తవానికి. లేదుగా, ఎప్పటికీ తెలియదు. ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు నువ్వు ఆ మాట అనలేవు, అది వేరే విషయం. అవును, అని కాదు అంటే తెలుస్తుంది, తెలిసిందని అనిపిస్తుంది, బట్ అది మారుతూ ఉంటుంది. కొంచెం కూడా అదే, అది కాదేమో ఇదేమో, ఇది కాదేమో అదేమో అని మారుతుంటుంది. ఎప్పుడు కరెక్ట్గా ఫైనల్గా రీచ్ అవుతాం అనేది నాకు తెలుసు. అది నెవర్ ఎండింగ్ స్టోరీ. దిస్ లవ్ స్టోరీ కెన్ నెవర్ బి ఎండ్. ఎస్ యా.